शिवाजी महाराज विग्रह నెలకొల్పాలని తెర వెనుక తెర ముందు కష్టపడి ఈ విగ్రహాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించినటువంటి ప్రతి హిందూ బంధువుకి దాని నిర్మాణంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. అదే విధంగా విగ్రహ దాత పెద్దల ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర గురించి వారు హిందూ ధర్మం కోసం కొట్లాడినటువంటి విధానాల గురించి నా తర్వాత పెద్దల శివకుమార్ జీ మాట్లాడుతారు. నేను రెండు విషయాలు చెప్తాను. చాలా దూరం నుంచి వచ్చిన పొద్దున హైదరాబాద్ కి వరంగల్, వరంగల్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి హిందూరు దాకా వచ్చినాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, రెండు మూడు రోజుల నుంచి పేపర్లలో కొన్ని రాతలు, కొన్ని మూతలు కొంతమంది మరుగుతా ఉన్నారు. ఈ దేశంలో ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా, ఎవరు అవునన్నా కాదన్నా, 180% మంది ఎవరున్నారన్నా హిందువులు పాటించే సనాతన ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే ఏం చేయాలి? నేను వాడు చెప్పదలుచుకోలేదు. దాన్ని కరోనా తోటి, కుష్టు రోగం తోటి పోల్చినటువంటి కొంతమంది ఊహాన లౌకిక వాదుల్ని నేను కుక్కలతో పోల్చగలుగుతాను, నక్కలతో పోల్చగలుగుతాను, అడ్డంగా నరకమని కూడా చెప్పగలుగుతాను. కానీ నేను చదువుకున్నాన్ని, వకీల్ సాబుని, చట్టం తెలిసినని కాబట్టి ఆ పని చేయొద్దనే చెప్తా మీకు. ఎందుకంటే హిందూ ధర్మం పరమత సహనాన్ని కలిగినటువంటి ధర్మం. హిందూ ధర్మం మనం పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం, మనం పాటిస్తున్న సనాతన ధర్మం మనకు పరమతాన్ని కూడా గౌరవించేటువంటి సంస్కారాన్ని మనకు మన హిందూ మతం, మన సనాతన ధర్మం నేర్పించింది. మాట్లాడలేమా? మనం అనలేమా? వాళ్ళు మరిగిన దానికంటే గట్టిగా చెప్పలేమా? సమాధానం ఇదే చౌరస్తాల జై తెలంగాణ అని సంపన్న వర్ణాలు కూర్చున్న రోజు మనకెవడని అడ్డొస్తే ఈటుగా జవాబ్ అని చెప్పినటువంటి మాట. అవునా? నిజామాబాద్ జైల్లో దాశరథి గారు ఏం రాసిర్రు? జైలు గోడల మీద ఏం రాసిర్రు? నా తెలంగాణ కోటి రతనాల మీద అని చెప్పినటువంటి ఈ హిందూ గడ్డ మీద కుక్కలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే బాసర బాసర అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, నిజంగా ఈ దేశంలో ఉన్న 180% ఉన్న హిందూ బంధువులు అయినా మీరంతా మరుగుతుంటే కూడా మేము ఇంత సహనంగా ఉంటున్నామంటే మా మంచితనాన్ని అర్థం చేసుకోండి. మేము మాట్లాడలేక కాదు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఏ తల్లి కడుపున అయితే పుట్టినవో ఆ తల్లే ప్రతిరోజు పొత్తులేస్తే పోయి హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ గుళ్ళపడి తిరుగుతుంది. ఇంత కన్న తల్లిని మెప్పించలేని వాడు, ఇంత కన్న తల్లి పాటిస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించలేని మూర్ఖుడికి మనం జవాబు చెప్పాలా? అవసరం ఉందా? ఆ తల్లి కూడా తలుపులు పెట్టుకుని బాధపడుతుంది అనుకుంటా, ఇట్లాంటి నీచుడు నా కడుపులో పుట్టిండి అని చెప్పి ఆ తల్లి కూడా రోధిస్తుందని. ఆ తల్లి దీవెనలు నీకు నిజంగా ఉండాలంటే నువ్వు ఆ తల్లిని గౌరవించాలి, ఆ తల్లి పాటిస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలి. కానీ 20% ఉన్న ఓట్లని పోలరై చేసేందుకోసం, 20% ఓట్ల కోసం ఈ దేశంలో మెజారిటీ ప్రజలు 180% ఉన్నటువంటి హిందువుల సనాతన ధర్మాన్ని గేలి చేసిన రేపు మనం అడగాలి. వాడికి వంత పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని కూడా మనం ఒక మాట అడగాలి. ఏమని? మరి మీరందరూ కూడా 180% ఉన్న హిందువుల ఓట్లు మాకు వద్దు, 20% ఉన్న ఓట్లే మాకు కావాలని అడగాలి. అడగాలి. రగన్నా, నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నావని ఎవరైనా మిత్రులు అడగొచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి కడుపులోంచి చేతిన కటుకం పట్టిన దాకా ఏ ధర్మం కోసం కొట్లాడిండు? ఏ ధర్మం కోసం కొట్లాడిండు? ఏ జెండా కోసం కొట్లాడిండు? ఏ జెండా కోసం? మన విగ్రహం పెట్టుకుంది ఎందుకు? దండలేసి సెల్ఫీలు తీయడానిక? ఆ దండలో, ఆ విగ్రహంలో ఉన్నటువంటి చేతి కత్తి ఏం నేర్పియాలి? మనకి ఏం నేర్పియాలి? మన ధర్మాన్ని ఎవడన్నా తూలనాడితే ఏం చేయాలి? 150 కిలోల కట్కం ఉంటది శివాజీ చేతిలో. ఏమైతుంది తిప్పితే?
కొండకొకడు ఊరుకొకడు ముక్కలు ముక్కలుగా పడిపోతారు. కానీ మేము ఎప్పుడు కూడా ఎవరిని రెచ్చగొడతలేము, నరకమని చెప్తలేము, తప్పు చేయమని చెప్తలేము. మరి ఏం చేయాలి రగన్న? ఒక్కటే పని చేయాలి మనం. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు, చీకట్లో ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ వెలిగించినట్టు నరేంద్ర మోడీ గారు రావాలి, ఛత్రపతి శివాజీ రావాలి, అరవింద్ గారు రావాలి, సంజయ్ గారు రావాలి, ఈటల గారు రావాలని ఎదురు చూడద్దు. మీ ఊరికి మీరే ఏంది ఛత్రపతి శివాజీలు, మీరే మీ ఊరికి మీరే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకోవాలి. ఎవరైతే మన ధర్మాన్ని కించపరుస్తున్నారో, ఎవరైతే సనాతన ధర్మం గురించి అవాకులు చవాకులు పేలుతున్నారో వాళ్ళని ఎవరిని ఏమనుకోరు. రెండు రోజుల తర్వాత వస్తారు. రాజకీయ నాయకులు దేనికి భయపడతారు? మాంత్రికుని ప్రాణం దేంట్లో ఉంటది? మాంత్రికుని ప్రాణం దేంట్లో ఉంది? సప్త సముద్రాలు దాటినంత అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలు ఉంటది ప్రాణం. రాజకీయ నాయకుల ప్రాణం ఏడుంటది? ఏడుంటది? ఒక బటన్ మీద ఉంటది. ఒక బటన్ నొక్కేటప్పుడు ఎవడు మనోడు ఎవడు పరాయోడు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బరాబరి ఈ పంచాయతీ ఓట్ల పంచాయతీ, ఈ పంచాయతీ మన ధర్మానికి సంబంధించినటువంటి పంచాయతీ. మనం మంచోళ్ళం, మనం మంచిగుందాం. ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టుమని చెంపలు ఇద్దామంటే మారతలేరు వాళ్ళు. మారుతురా? మరుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము మరుగుతే ఎదురు వాళ్ళు భయపడుతున్నారు అనుకుంటారు. చిన్నప్పుడు మీరైనా నేనైనా స్కూల్ కు పోయేటప్పుడు ఒక చిన్న నీతి, అమ్మ డబ్బా కట్టిస్తే టిఫిన్ డబ్బా పట్టుకొని మనం స్కూల్ కోతుంటాం. అమ్మ ఏదో దోశనో వాడనో చెప్తే ఆ వాసనకి ఊర్లున్న కుక్కలన్నీ ఆ బాక్స్ పెడతపోతున్న పిల్లగాడు వెనకాల వస్తే, పిల్లగాడు భయపట్టి ఉరుకుతే కుక్కలన్నీ వెనకబడికి ఎదుగుతాయి. ఆగి కింద చెయ్యి పెడితే కుక్కలన్నీ తోక ముడిచి పారిపోతాయి. సో ఇలా మనం చేయాల్సింది ఏంటి? ఏం చేయాలి? పత్తర్ ఎక్కడుందో చూసుకొని జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అగో అది ఆ శివాజీ మహారాజ్ విగ్రహం యొక్క స్ఫూర్తి. అందుకనే నేను రాజకీయాలు మాట్లాడతా ఉన్నా, బరాబరి మాట్లాడతా. ఎవరికి నచ్చినా నచ్చకున్నా రాజకీయమే మాట్లాడతా. నేను రాజకీయ నాయకుని కాబట్టి నేను ఏం మాట్లాడినా అది రాజకీయం అనే చెప్తాను. మంచి మాట్లాడినా గొడవ మాట్లాడినా రాజకీయం అని చెప్తాను. వేసి నిన్న ధర్మం గురించి మాట్లాడతా, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. మీ ధర్మం గురించి మీరు మాట్లాడుకోండి, నేను మీ ధర్మాన్ని ద్వేషిస్తలేను. మీ ధర్మాన్ని కూడా గౌరవించేటువంటి సంస్కారం కలిగిన నేను. కానీ మన హిందూ బంధువులందరూ కూడా నాకేందిలే, రగన్న కొట్లాడతాడు, సంజయ్ అన్న కొట్లాడతాడు, వాళ్ళు చూసుకుంటారు, మేము మాత్రం మంచుకున్నాం, నేను బాగుందానా, మా ఆవిడ బాగుందా, నా ఇద్దరు పిల్లలు మంచుకున్నారా అనుకుంటే ఈ దేశానికి ఇబ్బంది వచ్చిన రోజు నిలబడాల్సిందెవరు? ఇంటికి ఒకడు మీరే నిలబడాలి. నిలబడతారా? కలబడతారా? గిరిగీసి కొట్లాడతారా? ఏం సేవ తెచ్చిందా హిందూ రోజులకి? లేదా హిందూ రోజులకి లేదా పౌరుషం, హిందువులు కట్టే పౌరుషాన్ని పోయిన ఎన్నికలలో ఎట్లయితే చూపెట్టిరో, రేపు భవిష్యత్తులో చూపెట్టాలి. చూపెట్టరా? ఒక్కసారి హిందువులు బంధువులు అంటే ఎవడు హిందువో ఎవడు బంధువో చూపెట్టినాం. చూపెట్టినవా? వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు వస్తున్నారు మనకు మాటలు చెప్పేటందుకు. చివరికి ఒక మాట చెప్తా, ఎందుకంటే శివకుమార్ గారి ప్రసంగం మనం అందరం వినాలి. సావర్కర్ గురించి చాలా మంది ఈ మధ్యన క్రిటిసైజ్ చేస్తూ వస్తా ఉన్నారు. సావర్కర్ ఒకటే ఒక మాట చెప్పినారు. వీర సావర్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మనమందరం ఐకమత్యంగా ఉంటే ఎన్నడు జంజమేయనోడు, ఎన్నడు పంచగట్టనోడు గుడికి వచ్చి జంజమేస్తాడు అని చెప్పిండు. ఏసీరా ఈ మధ్యన కొందరు? ఏసీరా తప్పుడు చెప్తలేరు? ఏలేదా? నేను కూడా హిందువునే అని చెప్పి జంజం వేసుకొని గుళ్ళ కొంతమంది వచ్చిర్రా. ఎందుకు వచ్చిర్రు? ఎందుకు? మన నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ సంఘటితం అవుతుంటే, నాడు సావర్కర్ గారు చెప్పినట్టు ఇవాళ హిందువుల ఐక్యతను చూసి తప్పనిసరి పరిస్థితులలో నేను కూడా హిందువునే అని చెప్పి జంజం వేసుకొని కొంతమంది గుళ్ళలకు వచ్చిర్రా. అట్లాంటి కుహాన లౌకికవాదుల పట్ల మనం జాగ్రత్త ఉండాలా? అంతా ఓటు కంటే ముందో నాటకం, ఓటు తర్వాత ఇంకో నాటకం వేస్తున్న గురించి మనం ఆలోచించాలా? వద్దా? తప్పుడు చేస్తలేరు?
ఎందుకనే ఎదురుగున్నోళ్ళు సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారట నేను వస్తుంటే చెప్పారు మరి మన సపోర్ట్ ఇనబడాలా ఇనబడంతా మనం 100 ఉంటే వాళ్ళు పావులు ఉన్నారు 100 లో పావులు ఉన్నోళ్ళు వెళ్ళిపోతే సపోర్ట్ ఎక్కువ ఉండాలా 75 ఉన్నోళ్ళు ఎక్కువ సపోర్ట్ ఇనాలా మరి సపోర్ట్ ఓర్లో తపోదందా ఓకేనా గట్టిగా చెప్పురి భారత్ మాతాకి ఇల్ల పోదలేదు గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి ఏమైనా సలివేడుతున్నా చేతులు లేతలేవు అది ఉన్నోళ్ళంతా జనం లేపాలి భారత్ మాతాకి అది అన్ని చేతులు లేచేదా కనిపిస్తుంది మరి చేతులు లేచినట్టు కనబడలేదు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నవీపేట చౌరస్తాలో పెట్టిన ఈ శివాజీ విగ్రహం మీలో స్ఫూర్తిని నింపాలని వారి చేతిలో ఉన్నటువంటి కత్తి మన సనాతన ధర్మాన్ని గేలి చేస్తుందని నాలుకను గట్టించి ఖండించడానికి అవసరమైనప్పుడు వాడుతామని చెప్పి మనమందరం కూడా శివాజీ మహారాజ్ విగ్రహం మీద ప్రమాణం చేసి ఈ రోజు జిల్లాలో కలిగారు మీ ఊరికి మీరే కథానాయకులు అయితారా మీ ఊరికి మీరే శివాజీ మహారాజ్ అయితారా అయితమనేటువంటి చేతులు ఎత్తుంది ఒక ఉత్తుంటి మాటలేనా నిజంగా అందుకని మా మంచితనాన్ని బలహీనతగా చూడద్దని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇంత వర్షం ప్రకృతి సహకరించినా సహకరించకుండా వాన పడుతుందంటే శుభకార్యం అని చెప్తారు ఊర్లలో పెద్దమంతులు అంతేనా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ప్రకృతి కూడా పరవశించి ఆ విగ్రహాన్ని తన వాన ద్వారా కడగడానికి ఇచ్చేసినటువంటి ఈ శుభ తరుణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పెద్దలకి హిందూ బంధువులందరికీ కూడా శివశాంతి ప్రణామాలు తెలియజేస్తున్నాను వర్షం పడతా ఉన్నప్పటికీ కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నవీపేట మండల హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీదున్నటువంటి గౌరవ పెద్దలు సోమలింగ శివాచార్య మహారాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి సిద్ధేశ్వర మహారాజు గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శివకుమార్ జీ, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ పునాది రాళ్ళు తీసిన కాడి నుంచి మొదలుకొంటే ఇవాళ దండేసేదాకా అనేక మంది కష్టపడి ఉంటారు. కష్టపడిన వారందరూ కూడా కొందరు మాత్రమే ముందు కనబడుతున్నారు. ముందు కనబడకుండా పునాదిలో రాళ్ళు ఎట్లా పోయినా అట్లా ఈ విగ్రహ స్థాపన జరగాలని ఈ చౌరస్తా